हेलो फ्रेंड्स, दिस इज साई कुमार। फ्रेंड्स, iPad 11 Pro सेकंड जनरेशन अनबॉक्स चूपिस्तानु। दी प्राइस वच्चेसर की 72,000 रूपीस। अलागे मनकि इंका iPad Pro लो 12.9 इंच वर्षन कूडा मनकि अवेलेबिलिटी लो उंदी। इदि वच्चेसर की 4th जनरेशन। దీని ప్రైస్ చూసుకుంటే మనకి 90,000 రూపాయస్ అయితే ఉంది। ప్రెజెంట్ మన దగ్గర iPad 11 Pro సెకండ్ జనరేషన్ అయితే ఉంది। దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం। అన్బాక్స్ చేసేకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ అవర్ టాపిక్। ఇది మనకి iPad Pro 11 ఇంచ్ సెకండ్ జనరేషన్। మనకి ఇంకా iPad Pro లో 12.9 ఇంచ్ వర్షన్ కూడా మనకి అవైలబిలిటీ లో అయితే ఉంది। iPad 11 and 12.9 వర్షన్ రెండు కూడా సేమ్ ఉంటాయి, బట్ సైజ్ అండ్ బ్యాటరీ లో డిఫరెన్స్ ఉంటుంది। అన్బాక్స్ చేసి స్పెసిఫికేషన్స్ ఏమేం ఉంటాయో ఒకసారి అయితే చూద్దాం। బాక్స్ పైన చూసుకుంటే సైడ్స్ లో iPad Pro అని ఉంది, ఇంకో సైడ్ చూసుకుంటే యాపిల్ లోగో అయితే ఉంది। పైన ఫుల్ iPad Pro డిస్‌ప్లే అయితే మెన్షన్ చేశారు। అదే మనం రిమైనింగ్ iPad లో చూసుకుంటే జస్ట్ iPad సైడ్ వ్యూ మాత్రమే ఉండేది, బట్ దీంట్లో చూసుకుంటే మాత్రం ఫుల్ iPad Pro డిస్‌ప్లే అయితే ఇచ్చారు। నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే iPad Pro 11 ఇంచ్ సెకండ్ జనరేషన్ అని ఉంది। ఇది వైఫై మోడల్, ఇంకా మనకి వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి। iPad Pro మనకి స్టార్ట్ వచ్చేసి 128GB తోనే అయితే మనకి స్టార్ట్ అవుతుంది। 11 ఇంచ్ వైఫై మోడల్ చూసుకుంటే 128GB, దీని ప్రైస్ వచ్చేసరికి 72,000 రూపీస్. అలాగే మనం మాక్సిమం వచ్చేసరికి 1TB, దీని ప్రైస్ చూసుకుంటే 1,60,000 వరకు అయితే ఉంది। నెక్స్ట్ మనకి 11 ఇంచ్లోనే వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ చూసుకుంటే 128GB వచ్చేసరికి 85,000। అలాగే మనం మాక్సిమం 1TB చూసుకుంటే 1,30,000 రూపీస్ అయితే ఉంది। నెక్స్ట్ 12.9 ఇంచెస్ ఫోర్త్ జనరేషన్ చూసుకుంటే వైఫై మోడల్ 128GB వచ్చేసరికి 90,000 రూపీస్. అలాగే మనం మాక్సిమం 1TB చూసుకుంటే 1,34,000 అయితే ఉంది। నెక్స్ట్ వైఫై ప్లస్ సెల్యులర్ చూసుకుంటే 128GB వచ్చేసరికి 1,03,000 అయితే ఉంది। 1TB చూసుకుంటే 1,48,000 రూపీస్ అయితే ఉంది। లోపల ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు। iPad Pro 11 ఇంచ్ యుఎస్బి ఛార్జర్ కేబుల్ అండ్ యుఎస్బి సి పవర్ అడాప్టర్ ఉన్నాయని మెన్షన్ చేశారు। యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉన్న ఏకైక మోడల్, నార్మల్ iPad లో చూసుకుంటే మనకి యుఎస్బి సి ఉంటుంది। అలాగే మనకి iPhone లో కూడా మనకి యుఎస్బి సి అయితే పోర్ట్ ఎక్కడ యూజ్ చేయలేదు। MacBook లో యుఎస్బి పోర్ట్ అయితే యూజ్ చేశారు, ఫోన్ లోకి అయితే మనకి యుఎస్బి పోర్ట్ అయితే ఇంకా రాలేదు। సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం। ఓపెన్ చేయగానే మనకి iPad అయితే కనిపిస్తుంది, దీని పక్కన పెట్టి రిమైనింగ్ ఏమున్నాయో చూద్దాం। ఒక బుక్ అయితే ప్రొవైడ్ చేశారు ఎలా యూజ్ చేయాలని, అలాగే మనం ఎలా సెటప్ చేసుకోవాలనేది కూడా దీంట్లో ఉంటుంది। అలాగే మనకి యాపిల్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు, ఇవి రెండు వైట్ కలర్ యాపిల్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు। నెక్స్ట్ మనం ఛార్జర్ చూసుకుంటే 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు। నార్మల్ ఐప్యాడ్లో అయితే 10W ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు। నార్మల్ ఐప్యాడ్స్కి యుఎస్బి ఏ పోర్ట్ ఉంటుంది, అదే మనం ఇక్కడ ఐప్యాడ్ ప్రో చూసుకుంటే యుఎస్బి సి పోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు। కేబుల్ చూసుకుంటే యుఎస్బి సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇది యూజ్ చేసి మనం బోత్ సైడ్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఐప్యాడ్ ప్రోకి। మనకు బ్యాక్ సైడ్ పైన ఒక బ్లాక్ కలర్ కనిపిస్తుంది, అది యాంటీనా బ్యాండ్. అలాగే మనకి కింద 3 డాట్స్ కనిపిస్తున్నాయి, అవి కనెక్టింగ్ పిన్స్. సైడ్స్ లో మనకి వాల్యూమ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు। టాప్ సైడ్ చూస్తే 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి, మధ్యలో 2 మైక్స్ కూడా ఉన్నాయి, అండ్ సైడ్ లో పవర్ బటన్ కూడా ఉంది। ఎయిట్ సైడ్ చూసుకుంటే సింగిల్ మైక్ అయితే ఉంది, అదర్ సైడ్ చూస్తే ఇంకో 2 స్పీకర్స్ అండ్ యుఎస్బి పోర్ట్ అయితే ఉంది। ఓవరాల్ గా 4 స్పీకర్స్ అయితే ఉన్నాయి। ఫ్రంట్ లో ఫేస్ ఐడి సెన్సార్ దగ్గర ఒక మైక్ కూడా ఉంది। ఫేస్ ఐడి అనేది ఐప్యాడ్ ప్రో లో మాత్రమే అవైలబుల్ ఉంది, నార్మల్ ఐప్యాడ్ లో ఈ ఆప్షన్ అయితే లేదు। ఫేస్ ఐడి అనేది స్ట్రైట్ గా కాకుండా మీరు ఏ యాంగిల్ లో పెట్టైనా ఓపెన్ చేసుకోవచ్చు। నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే లిక్విడ్ రెటినా డిస్ప్లే ప్రోమోషన్ టెక్నాలజీతో వస్తుంది। నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి 12MP, సెకండ్ కెమెరా వచ్చేసరికి 10MP అల్ట్రా వైడ్ యాంగిల్, దీన్ని యూజ్ చేసి మనం 4K వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు। నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి లైడార్ కెమెరా, ఇది పెద్దగా అయితే మనం యూజ్ చేయం। నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 7MP, దీన్ని యూజ్ చేసి మనం 1080p వరకు అయితే వీడియో షూట్ చేసుకోవచ్చు। పోర్ట్రేట్ మోడ్ యూజ్ చేసి ఫొటోస్ తీయాలంటే ఓన్లీ ఫ్రంట్ కెమెరాతోనే పాసిబిలిటీ అవుతుంది, బ్యాక్ కెమెరాతో అయితే పోర్ట్రేట్ మోడ్ అయితే మనం షూట్ చేసుకోలేం। టోటల్ గా 5 మైక్స్ అండ్ 4 స్పీకర్స్ అయితే ఉన్నాయి। నెక్స్ట్ పెన్సిల్ గురించి మాట్లాడుకుంటే యాపిల్ పెన్సిల్ 2 మాత్రమే వర్క్ అవుతుంది ఐప్యాడ్ ప్రోకి, యాపిల్ పెన్సిల్ 1 అనేది వర్క్ అయితే కాదు ఐప్యాడ్ ప్రోలకి। పెన్సిల్ 1 అనేది 7th జనరేషన్ కే పనిచేస్తుంది, యాపిల్ ఐప్యాడ్ ప్రోస్ కి పెన్సిల్ యూజ్ చేయాలంటే ఓన్లీ యాపిల్ పెన్సిల్ 2 మాత్రమే యూజ్ చేయాలి। యాపిల్ పెన్సిల్ 2 మన దగ్గర ఉంది, దాన్ని అన్బాక్స్ చేసి చూద్దాం।
ఐప్యాడ్ ని ఆన్ చేసి సెటప్ చేసి చూద్దాం. సో ఇది ఓవరాల్ గా ఐప్యాడ్ 11 ప్రో సెకండ్ జనరేషన్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ సాయిక్ మార్క్ సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, జై హింద్.